మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిందని ఒక తెలుగు హీరో తెలుగు మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేసిన రెండో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నిలిచారు. ప్రస్తుతం ఛత్రపతి హిందీ రీమేక్ చేసి సేమ్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్ May 12th ఈ మూవీ రిలీజ్ కి ప్లాన్ చేశారు. ఈ మూవీకి టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్ చేశాడు. ప్రభాస్ ని తెలుగులో స్టార్ చేసిన ఈ మూవీ 2005లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఛత్రపతి మూవీకి ఇప్పటి వరకు చాలా రీమేక్స్ వచ్చాయి. రీమేక్ అయిన ప్రతి ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ మూవీని తెలుగు హీరో అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు. ఈ మూవీ పేరు కూడా సేమ్ ఛత్రపతి అని పెట్టారు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కు సమానంగా మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అవడంతో ఈ సినిమా భారీ విజయం సాధించింది. గతంలో ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేస్తామని చెప్పిన మేకర్స్ ట్రైలర్ మాత్రం ఓన్లీ హిందీలోనే రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే ఒక చేంజ్ తప్ప పెద్దగా స్టోరీ విషయంలో మార్పులు చేసినట్టు తెలుస్తుంది. ఈ మూవీలో ముఖ్యంగా చేసిన చేంజ్ ఒరిజినల్ మూవీకి స్టోరీలో శ్రీలంక నుంచి వైజాగ్ కు వస్తే హిందీలో మాత్రం పాకిస్తాన్ నుంచి ముంబైకి వచ్చినట్లు చూపిస్తారు. ఈ ఒక్క చేంజ్ తప్పితే మిగిలిన స్టోరీలో పెద్దగా టచ్ చేసినట్టు లేదు. మూవీ కూడా ఇదే రేంజ్ లో ఉంటే హిందీ మార్కెట్ కలెక్షన్ లో సునామీ చూస్తుంది. ఈ మూవీతో బాలీవుడ్ లో బంపర్ హిట్ కొట్టి అక్కడే జెండా పాతాలన్నది బెల్లంకొండ టార్గెట్ అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఇప్పటి వరకు తెలుగులో కరెక్ట్ హిట్ లేక బాలీవుడ్ కు వెళ్తున్నాడు అనే టాక్ కూడా వినిపిస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో అయినా మంచి హిట్ వస్తుందో చూడాలి.